ఇక్కడ పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పంచారామ క్షేత్రం స్థల పురాణం అయితే ఉంది. ఒకసారి చూద్దాం. పూర్వము కృతయుగంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా దానికి శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలను కోరుకొనమని, అంటే స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టని వాడి చేత చావు ఉండేటట్లుగా వరం కోరగా శివుడు తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. ఆత్మలింగాన్ని తన కంఠహారంలో ప్రాణరక్షణగా ధరించి వరబల గర్భం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టని వాడు ఎవరా అని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసినది. అప్పుడు తారకాసురుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపించను. కుమారస్వామి శక్తి ఆయుధము చేత తారకాసురుని కంఠంలో అలంకృతమైన అమృతలింగాన్ని ఛేదించడంతో అమృతలింగమునకు బాణము దెబ్బ తగిలి 5 ముక్కలుగా పడెను. ఆ భాగములలో ఒకదానిని క్షీరపురి, అంటే ప్రస్తుతం పాలకొల్లుగా పిలుస్తున్నారు, క్షీరపురి అందు విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేసెను. 2వది ద్రాక్షారామమున దక్షుడు ప్రతిష్ఠ చేసెను. 3వది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాను. 4వది భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాను. 5వది అమరావతిలో ఇంద్రుడు తన పేరు మీదుగా అమరేశ్వరునిగా ప్రతిష్ఠ చేశాను. తరువాత త్రేతాయుగ కాలంలో ఈ పాలకొల్లు క్షేత్రంలోని శివలింగమునకు శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ఠించి పూజించినట్లుగా ఇక్కడ భక్తులు భావించుట కూడా కలదు.